శృంగవరపు కోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం మండల స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలను ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలితకుమారి, ఎంపీపీ సంది సోమేశ్వరరావు, వైస్ ఎంపీపీ శ్రీమతి ఇందుకూరి సుబ్బలక్ష్మి, సర్పంచ్ గనివాడ సంతోషికుమార్, స్పెషల్ ఆఫీసర్ మురళీకృష్ణ, ఎంఆర్ఓ అరుణకుమారి, ఎంఈ ఇన్ఛార్జ్ హెచ్ఎంఓ బి నరసింగరావు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కె కృష్ణంరాజు, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు బి రామకృష్ణ, ఎస్ కోట మండల క్రీడా కోఆర్డినేటర్ డాక్టర్ పొట్నూరు శ్రీరాములు, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు మరియు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జి లక్ష్మణరావుల ఆధ్వర్యంలో క్రీడలను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లలిత కుమారి మాట్లాడుతూ, నగరం నడిబొడ్డున ఎంత మంచి క్రీడా ప్రాంగణం ఉండడం ఇక్కడ ప్రాంగణాన్ని భవిష్యత్తులో మరింత సుందరంగా తీర్చిదిద్దాలని తెలియజేశారు. అనంతరం షాట్పుట్ క్రీడను అతిథులతో కలిసి ప్రారంభించారు. ఈ క్రీడాల తర్వాత నిర్వహించబడే నియోజకవర్గ స్థాయి క్రీడలకు కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కోనేటర్ శ్రీరాములు మాట్లాడుతూ, ఈ క్రీడల్లో 300 మంది వరకు మండలంలో ఉండే అన్ని పాఠశాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులు త్వరలో జరగబోవు నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. మేనేజ్మెంట్ ప్రభుత్వ మా ఉపాధ్యాయుని, ఉపాధ్యాయ సోదరులకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, తల్లి ఇవే కాదు, రాష్ట్ర ప్రభుత్వం మనం చూస్తున్న వరదలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, వాటిల్లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడ్డారో 10 రోజులు మనం చూసాం. అనేక మందిని వరదల్లో కొట్టుకెళ్లకుండా కూడా ప్రాణాలు కాపాడారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా మీ అందరూ బాగా చదువుకోవాలి, విద్యతో పాటు క్రీడలు కూడా మీలో మేము ప్రోత్సహిస్తాం తప్పకుండా. ఆణిముత్యాల బంగారు భవిష్యత్తుకు నాంది పలకాలి, పునాదులు వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సార్ నాకు అనుమతిస్తే ప్రజావేదిక కార్యక్రమాలు ఉన్నాయి గనక అభిమానవంతులు మన అందరినీ ఈనాటి రాష్ట్ర పరిస్థితుల్లో అభివృద్ధి సంక్షేమాన్ని, నవ్యాంధ్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతూ మన అందరం అభిమానించి నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని నడిపించామో అదే నమ్మకంతో బాధ్యతతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు ఒక్కసారి వెనక్కి వెళ్తే పిటి ఉషా గారు కావచ్చు, కరణం మల్లేశ్వర గారు కావచ్చు, ఈనాటి సింధు గారు వరకు ఎర్ర తల్లి గుర్తున్నాయి పేర్లు, సింధు గారు గుర్తున్నారా, ఇంకా అనేక మందిని స్ఫూర్తిగా తీసుకొని అన్ని రంగాల్లో కూడా విద్యార్థులు విద్యార్థినులు భాగస్వామ్యం అవ్వాలని, ముఖ్యంగా విద్యార్థినులు క్రీడలను కూడా మా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ, ఒక పక్క ఆరోగ్యమే మహాభాగ్యం అనే దిశగా మానసిక వికాసానికి ఈ క్రీడలు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఆ దిశగా మీ అందరూ భాగస్వామ్యం అవ్వాలని ఈనాటి ఎస్కోట మండల క్రీడా కార్యక్రమాల్లో భాగంగా వేదిక మీద ఉన్న మా ప్రజాప్రతినిధులందరం, ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా మన స్పెషల్ ఆఫీసర్ గారు మురళీకృష్ణ గారు, ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు, నాయకులు, ప్రభుత్వ అధికారులుగా ఉన్న మన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయ సోదరులు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని బాధ్యత